ఒకనొక సందర్భంలో చెప్పులు ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పులు బాగా తయారు చేస్తూ చాలా సంవత్సరాల క్రితం తన దగ్గర మార్కెటింగ్ చేసేటటువంటి ఒక వ్యక్తినట ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలను పరీక్షించి నా చెప్పుల వ్యాపారం బాగా సాగుతుందో లేదో ఆ ప్రాంతంలో చూసిరా అని మార్కెటింగ్ మేనేజర్ని పంపించారు. ఆ మార్కెటింగ్ చేసే వ్యక్తి ఆ దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కూడా చెప్పులు వేసుకోలే, ఎవరికి కూడా చెప్పులు వేసుకోవడం కూడా చేత కాదు. వాళ్ళందరినీ చూసి ఉసూరుమంటూ తిరిగి వచ్చేసాడు. ఏమయ్యా తిరిగి వచ్చేసావంటే, అయ్యా అసలు కాళ్లకు చెప్పులు వేసుకోవచ్చని, వేసుకోవడానికి చెప్పులు ఉంటాయని కనీసము వాళ్లకు గ్రహింపే లేదు. మనం పొరపాటున చెప్పులు తీసుకెళ్ళామంటే వాళ్ళు ఆ చెప్పులతో కొడతారు మనల్ని. కాబట్టి వద్దు, అసలు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆగిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ మార్కెటింగ్ మేనేజరు మారాడు, కొత్త ఆయన వచ్చాడు. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఈ కొత్త ఆయన్ని పిలిచి, నాయన కొంతకాలం క్రితం ఆ పలానా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎవరూ చెప్పులు వేసుకోవట్లేదంట, అసలు మన చెప్పుల వ్యాపారం ఆ ప్రాంతంలో ఎలా ఉంటుందో, ప్రజల్లో మార్పు ఏమైనా వచ్చిందేమో, నువ్వు వెళ్ళి కాస్త ఆ ప్రాంతాన్ని పరీక్షించి ఏం చేస్తే బాగుంటుందో కాస్త చూసి మాకు చెప్తావా. పంపించారు చాలా దూరంలో ఉన్న ప్రాంతానికి. కొత్తగా వచ్చిన ఈ మార్కెటింగ్ మేనేజర్ వెళ్ళాడు, ప్రజలను చూశాడు. ప్రజలను చూసినప్పుడు వాళ్ళ కాళ్ళకు చెప్పులు లేవు. కాళ్ళకు చెప్పులు లేకపోవడం చూసి ఆ మార్కెటింగ్ మేనేజర్ అబ్బో 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 గుండెలు బాదుకుంటున్నాడు. ఎందుకని, ఇంత గొప్ప అవకాశం ఇంకెప్పుడు వస్తుంది మనకి, ఒక్కడికి చెప్పులు లేవు, ఇప్పుడు ప్రతి ఒక్కడికి చెప్పులు కావాలి. చెప్పుల యొక్క విలువ ఏమిటో నేను చెప్పానంటే చాలు, ఇంకా మా ఫ్యాక్టరీ 24 గంటలు పనిచేయాల్సిందే అని చెప్పి తను ఇంకెల్లా వెళ్ళకుండానే టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏమని, ఇమీడియట్గా కంపెనీలో ఉన్న స్టాక్ అంతా డంప్ చేసి పడేసేయండి, నేను వెనక్కి వచ్చి టైం వేస్ట్ చేసుకునే టైం నాకు లేనే లేదు, పంపించండి స్టాక్ అంతా. ఎందుకయ్యా నాయన, అంత అవసరము ఇక్కడ ఉంది, అంత అవసరము ఇక్కడ ఉంది, మొత్తం ప్రాంతం అంతా కూడా చెప్పులు అమ్మేసేయచ్చు, పంపించండి స్టాక్, పంపించండి స్టాక్. ఆ కంపెనీ స్టాక్ను సప్లై చేయలేకపోయింది, ఎందుకని, అంత అవసరం ఉంది. సహోదరా సహోదరి, ఈరోజు సువార్త నీ చేతిలో ఉంది. సువార్త వినక, సువార్త లేక నశించిపోయే వాళ్ళు నీ కళ్ళ ముందు లక్షల్లో ఉన్నారు. మొదటి వాడి వలె నేను సువార్త గురించి మాట్లాడితే నన్ను తంతారేమో, యేసు గురించి మాట్లాడితే నన్ను అవమానిస్తారేమో అని నీ ప్రొటెక్షన్ కోసం నిత్య నరకానికి వెళ్ళిపోయే ఎదుటి వ్యక్తిని వదిలేస్తావో? అయ్యో సువార్త వినకపోతే, యేసుక్రీస్తు గురించి తెలుసుకోకపోతే, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రతి పాపి కొరకు వెల చెల్లించేశాడు, మూల్యము చెల్లించేశాడు, ఏ ఒక్కడు నరకానికి వెళ్ళనవసరం లేదు. ఇంత అద్భుతమైన సత్యము తెలియకే కదా మనుషులు నెమ్మది లేక సమాధానం లేక అల్లాడిపోతున్నారు. నేను ఎలా మౌనంగా ఉండగలను అని చెప్పి క్రీస్తును సువార్తను చీకట్లో మగ్గిపోతున్న వారికి పరిచయం చేస్తావో? ఆ రెండవ మార్కెటింగ్ మేనేజర్ వలె, అయ్యయ్యయ్యో ఎంత అద్భుతమైన అవకాశం, వీళ్ళెవ్వరికీ కూడా చెప్పులు లేవు, వీళ్ళకి చెప్పులు ఎంతో అవసరము, వీళ్ళెవ్వరికీ పరలోకానికి వెళ్ళే మార్గం తెలియదు, ఆ మార్గము తెలియచేయవలసిన అవసరము ఎంతో ఉంది. ఎలా పాపిష్టి మనిషి పాపములు క్షమించబడతాయో చాలామందికి తెలియదు. ఎలా ఒక మనిషి మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తాడో చాలామందికి తెలియదు. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథము నీకు నాకు ఒక అద్భుతమైన భరోసా ఇస్తుంది, అద్భుతమైన నమ్మకాన్ని కలుగజేస్తుంది. ఏమిటి ఆ నమ్మకం అంటే, ప్రభు యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడును పరలోకానికి రాలేడు. ఎందుకు ఈ అవకాశాన్ని ఈరోజే సద్వినియోగపరచుకోకూడదు?